థ్యాంక్ యూ సో మచ్ అందరు వచ్చినందుకు. ఈ ఈవెంట్ ఒక గుడ్ కాజ్ తోటి స్టార్ట్ అవుతుంది. స్టాన్లీ గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు ఈవెంట్స్ ఎలా ఉండబోతుంది అండ్ చారిటీకి ఎలా ఫండ్ రేస్ చేయబోతున్నారు అని. అన్నీ చాలా నీట్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. మెయిన్ థింగ్ మాకు ఎక్సైట్మెంట్ ఎలా వచ్చిందంటే ద ఈవెంట్స్ ఎలా ప్లాన్ చేసే విధానమే చాలా కొత్తగా ఉండింది అనమాట. ఇట్స్ మోర్ ఆఫ్ ఫన్ అండ్ ఇక్కడ చూసారంటే ఆల్మోస్ట్ లైక్ మా బిగ్ బాస్ అయితే ఆల్మోస్ట్ ఫ్యామిలీనే అందరూ అండ్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అలా డెవలప్ అయిపోయింది పెద్ద పెద్దగా. ఈవెన్ ఆలి గారు ఇక్కడ రావాల్సింది ఈ ఫంక్షన్కి, షూటింగ్ వల్ల రాలేకపోయారు. నెక్స్ట్ ఫేజ్ టూలో అదర్ ఆర్టిస్ట్ అందరూ జాయిన్ అవుతారు బికాజ్ ఇది చాలా షార్ట్ నోటీస్ అనమాట. అవైలబుల్ ఉండే వాళ్ళు మాత్రమే ఇక్కడ వచ్చాము. అండ్ నా పర్ఫార్మెన్స్ అక్కడ ఏంటంటే ఒక లైవ్ టాక్ షో జరగబోతుంది. నేను మధు ఇద్దరు కలిసి అక్కడ లైవ్ టాక్ షో చేయబోతున్నాము అండ్ దాంతోపాటు దాని కంటిన్యూషన్ ఒక రొమాంటిక్ సాంగ్ తోటి డాన్స్ ఫినిష్ అయిపోతున్నాము. సో దట్ ఈస్ అవర్ టాస్క్. ఏంటి సాంగ్ అనేది అక్కడ రివీల్ చేస్తాము, ఎందుకంటే కొంచెం సస్పెన్స్గా పెడుతున్నాము. చాలా క్రేజ్ ఉండే సాంగ్ అది, అది కొంచెం రెట్రో స్టైల్లో ఉంటుంది అన్నమాట. సో ఎస్, అది అక్కడ ఉండే అమెరికాలో ఉండే తెలుగు ప్రజలందరికీ బిజెస్ ఒక కోట్ చెప్తున్నాము, హ్యాష్ ట్యాగ్ అమెరికా వీఆర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్.